किचुड़ी को मैंने ये पेड़ियाँ नहीं इंटर इंटर हिंदू एंत तेड़ इधर के नहीं लो इनको पाप प्रजेंट का पापा नोट करा చాక్లెట్ అందా ఏందండి ట్రీట్మెంట్ అయితే లేదు దీనికి ట్రీట్మెంట్ నడతలేదు లేదు అసలు ఏం ట్రీట్మెంట్ ఇవ్వరు మస్కులర్ డిస్ట్రోఫీ కండరాల పోలియో కాదు కండరాల దాంతో పాటు బ్రెయిన్ కూడా డెవలప్ కాలేదు కాదు క్లాస్ తీసుకురావాలని ఆలోచన సందర్భం అనేది ఎట్లా మధ్యలో ఒక రెండు సార్లు వచ్చినాయి కదా మధ్యలో వచ్చిన చూసిన పరిస్థితి బాగుంటే బాగా బాగుంటుంది అని చెప్పి దేవుడి చిక్కు నడిపి మనం అంత అంతకంటే ఎక్కువ ఏం ఆశలు పెట్టుకోలేదు ఇవన్నీ ఉండగా కూడా ఏ క్షణంలో ఏమైందో తెలియదు అయితే సడన్ గా ప్రాబ్లం అయితే ఒక్కోసారి దానికి కూడా మనం రెడీ ఉండే తప్పది అంటే దేని మీద భారం వేసి అప్పుడు మన నాగులపేట గ్రామానికి చెందిన నరేష్ వాసవిలు బుధవారం రోజు ఎల్లుండి వారి వివాహం ఉంది. సో వివాహం అనగానే అందరం లక్షలు ఖర్చు పెట్టి మనకున్నా లేకున్నా అప్పులు చేసైనా సరే ఆడంబరాలకు పోయి మనం గొప్పగా ఏదో చేయాలని షో ఆఫ్ చేయడానికి ఖర్చు పెట్టుకోవడానికి ఇవాళ రేపు చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం జనాలను. సో అలా కాకుండా తను ఏదైతే సిద్ధాంతాలను నమ్మిండో ముందు నుండి తను చదువుకున్నప్పటి నుండి కానీ తన సమాజంలో నుంచి నేర్చుకున్నటువంటి కానీ ఆ సిద్ధాంతాలను నమ్మడం వేరు, మనం 10 మందికి చెప్పడం వేరు, మనం ఆచరించడం వేరు. సో తను ఈరోజు ఆచరిస్తూ తాను ఏదైతే ఆడంబరాలకు చేయాల్సిన ఖర్చును సింపుల్గా పెళ్లి చేసుకొని సత్యశోధ ప్రచారం అని చెప్పి దీన్ని వెనకటి నుండి మన జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు స్థాపించినటువంటి అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈరోజు తను ఆ ఖర్చుతో ఎవరైతే సమాజంలో ఇప్పుడు ఈ మోహన్రావుపేట గ్రామంలో ఉన్నటువంటి దివ్యాంగులు చాలా కష్టాల్లో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తన వంతుగా ఒక 5,000 రూపాయలు తను ఇవ్వడం అనేది మొత్తం యువత అందరికీ ఆదర్శం. సో మన వంతుగా ఆ కుటుంబానికి అందరం ఆదుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు,
కొన్ని సంఘటనలు జరిగి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 10 మంది అండగా నిలిస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. మానవత్వం అనేది సత్యం, మిగతా ఆడంబరాలు అనేటివి అసత్యం అనేది ఈరోజు నరేష్ వాసులు నిరూపించినందుకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని యువతంతా ముందుకెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాం.